భారత దేశ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇటీవల ఒక రిపోర్ట్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది. మాతామూర్తుల మరణాల రేటు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది, ఏ రాష్ట్రంలో తక్కువగా ఉంది అనేటువంటి రిపోర్ట్ ఒకటి విడుదల చేయడం అనేటువంటిది జరిగింది. ఇది కాంపిటీటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ముఖ్యమైనటువంటిది. సో దీంట్లో రాష్ట్రాల యొక్క మరణాల రేటు ఏ విధంగా ఉన్నది, తగ్గింపు ఎక్కడ ఉన్నది, ఎక్కడ ఎక్కువగా మరణాలు ఉన్నవి, ఏ రాష్ట్రంలో ఉన్నవి అనేటువంటిది కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటివి చూద్దాం మనం. ఇప్పుడు మాతామూర్తుల మరణాల తగ్గింపు లేదా కట్టడిలో కేరళ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అసోం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లు మాత్రం మాతృమూర్తుల సంరక్షణలో చిట్ట చివరి స్థానంలో నిలిచాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణ భారత రాష్ట్రాలే పిల్లల తల్లుల సంరక్షణలో అత్యుత్తమ పనితీరు ప్రదర్శించారు. మరి మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూసినట్లయితే తెలంగాణ అనేటువంటిది 4వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది 5వ స్థానంలో నిలవడం అనేటువంటిది జరిగింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సాధారణంగా 15 సంవత్సరాల నుంచి 49 ఏళ్ళ మధ్య కలిగినటువంటి మహిళలు వాళ్ళ పిల్లలకు జన్మనిచ్చే క్రమంలో లేదా కొద్ది రోజుల తర్వాత మృతి చెందితే దాని ఆధారంగా బాలింత మరణాలుగా గుర్తిస్తారు. దేశవ్యాప్తంగా ప్రసవాల సమయంలో 2018 వరకు లెక్కించినటువంటి గణాంకాల ప్రకారం మెటర్నల్ డెత్స్ అంటే పిల్లతల్లుల మరణాలు 7.4% తగ్గాయి. అంటే ఇదివరకు మనం చూసుకున్నట్లయితే 2015-17 సంవత్సరాలకి గాను ప్రతి 100,000 జననాలకి 122 మంది పిల్లతల్లులు మృతి చెందగా 2016-18 రిపోర్టు ప్రకారం ఆ సంవత్సరానికి ఆ సంఖ్య 113కు తగ్గింది. అదే మరి 2014-16 సంవత్సరాలు చూసినట్లయితే దేశ సగటు ఎంఎంఆర్ 130 ఉంటే 2015-17 సంవత్సరాల సగటు ఎంఎంఆర్ 122కు తగ్గింది. అయితే 2016-18 సంవత్సరాలకు 113కు తగ్గుముఖం పట్టింది. ఎంఎంఆర్ అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్. ఈ యొక్క ఎంఎంఆర్ అనేటువంటిది 2014-16 సంవత్సరాలకు దేశ సగటు 130 ఉంటే 2015-17 సంవత్సరాల సగటు ఎంఎంఆర్ 122కు తగ్గింది. 2016-18 సంవత్సరాలకు 113కు తగ్గడం అనేటువంటిది జరిగింది. దేశంలోని అన్ని రాష్ట్రాలను కలిపి 3 విభాగాలుగా చేయడం జరిగింది. దాంట్లో అసోం, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను సాధికారిత చేయాల్సిన రాష్ట్రాలు ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్గా విభజించడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలను ఒక పార్ట్ కిందికి తీసుకోవడం జరిగింది. ఈ భాగాలకు వచ్చేసి వీటికి దక్షిణాది రాష్ట్రాలుగా పేరు పెట్టడం జరిగింది. ఇంకా మిగిలిన వాటిని అన్నింటినీ కలిపి వేరే ఒక గ్రూపుగా చేయడం అనేటువంటిది జరిగింది. సాధికారిత చేపట్టాల్సిన విభాగ రాష్ట్రాల్లో మాతల మరణాల రేటు సగటున 175 ఉండగా సౌత్ స్టేట్స్ దక్షిణాది రాష్ట్రాల్లో 72, ఇతర రాష్ట్రాల్లో 90 అనేటువంటిది ఉంది. ఇకపోతే అత్యధికంగా అసోంలో ప్రతి 100,000 బాలింతలకు 2015 మంది, ఉత్తరప్రదేశ్లో 197, మధ్యప్రదేశ్లో 173 మెటర్నల్ డెత్స్ అనేటువంటివి నమోదవుతుండగా అత్యల్పంగా కేరళలో 43 మరణాలు మాత్రమే సంభవిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల సగటు ఎంఎంఆర్ గతంలో 77 ఉండగా ఇప్పుడు 72కు తగ్గింది. మెటర్నల్ డెత్స్లో అత్యధికంగా 24 ఏళ్లలోపు వయసు గల యువతులు ఎక్కువగా కలరు. ప్రతి 100 మెటర్నల్ డెత్స్లో 15-19 ఏళ్లలోపు వయసున్న తల్లుల మరణాలు 4%.
ఇరవై నుంచి ఇరవై తొమ్మిదేళ్ల వయసు ఉన్నటువంటి తల్లుల మరణాలు 3.4% ఉంటున్నట్లు ఈ యొక్క రిపోర్ట్లో మనకు తెలియజేయడం అనేటువంటి జరిగింది. ఈ యొక్క బాలింత మరణాల సగటు 2016-18% చూసినట్లయితే అత్యధికంగా మరణాల రేటు సగటు అనేటువంటిది అసోంలో ఎక్కువగా ఉన్నది. 215 అని చెప్పుకున్నాం, 215. ఉత్తరప్రదేశ్లో 197, మధ్యప్రదేశ్లో 173, ఆంధ్రప్రదేశ్ 65, తెలంగాణ 63, సరికి 43. సో వీటిని శాతంగా చూస్తే అత్యధిక శాతం అసోంలో, అత్యల్ప శాతం కేరళలో ఉండడం అనేటువంటిది జరిగింది. విద్యార్థులు అన్ని రకాల అద్భుతమైన సమాచారాన్ని, సబ్జెక్టు వీడియోలను, విశ్లేషణలను, జాబ్ నోటిఫికేషన్స్, మోటివేషనల్ వీడియోస్ను పొందడానికి వెంటనే వ్యోమ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ని పొందడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.